రావి చెట్టు గురించి అందరికీ తెలిసిందే ఆరోగ్య ప్రయోజనాల నుంచి ఎన్నో విశిష్టతలను కలిగి ఉంటుంది శాపాలు దోషాలు పూర్వజన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదు అందుకు మీరు చేయాల్సిందల్లా రావి చెట్టును పూజించడమే అంతేకాకుండా రావి చెట్టు ఆకులను ఇంట్లో ఉంచి దానికి దీపం వెలిగిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం సాప దోష కర్మ ఫలితాలు ఉండవు పూర్వ జన్మల పాపాలు తొలగిపోతాయి రావి చెట్టు ఆకులను తీసుకొచ్చి దానిపై ప్రమిదలను ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి శనిగ్రహ దోషాలు సర్ప దోషాలు రాహు కేతు దోషాలు నవగ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే సోమవారం జన్మించిన వారు రావి ఆకులు మూడింటిపై నువ్వుల నూనెతో ప్రమిదల ద్వారా దీపం వెలిగించాలి మంగళవారం జన్మించిన జాతకులు రెండు దీపాలు బుధవారం జన్మించిన జాతకులు మూడు దీపాలు గురువారం జన్మించిన జాతకులు ఐదు దీపాలు శుక్రవారం జన్మించిన వారు ఆరు దీపాలు శనివారం జన్మించిన జాతకులు తొమ్మిది దీపాలు ఆదివారం జన్మించిన జాతకులు పన్నెండు రావి ఆకులపై ప్రమిదలను ఉంచి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం మంచిది అయితే ఈ ఆకును కాడ దేవుడి పటాల వైపు ఆకు చివర మన వైపు ఉండేలా చేయడం మంచిది అప్పుడే దోష నివారణ జరుగుతుంది దీపం వెలిగించాక ఆ దీపం ముందు కూర్చొని దోషాలన్నీ తొలగిపోవాలని ప్రార్థించాలి ఇలా చేస్తే దోషాలు తొలగి శుభ ఫలితాలను ఆశించవచ్చని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు ఇంకా శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మి దేవిని పూజించడం ఆమె అనుగ్రహం పొందాలంటే తమలపాకుపై ప్రమిదలను ఉంచి దీపం వెలిగించడం శుభప్రదం ఇంకా తమలపాకుపై ప్రమిదనుంచి నేతితో దీపం వెలిగించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు మీకు ఎటువంటి దోషాలు ఉన్నా ఒకసారి వెలిగించండి